సూర్యాపేట అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటుందని ఎమ్మెల్యే ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తెలంగాణను అభివృద్ధి పథంలో కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బిఎన్ జీవితం అంతా దాని కొరకే త్యాగం చేసిండు. ఆ నీళ్ళు వచ్చి చూసి చచ్చిపోవాలని చెప్పేసి అనుకున్నాడు, కానీ సాధ్యం కాలేదు. సరే, ఇప్పుడు బిఎన్ ఇంటి ముందటే చెరువు బ్రహ్మాండంగా ప్రతిరోజు నిత్యం కరకల్లాడుతుంది. ఇప్పుడైనా చూసి ఆయన ఆత్మశాంతి ఇస్తాడు. ఇవాళ ఇక్కడ ఉంది రాష్ట్రం.